ఒకప్పుడు ఏపీ పిఎస్సి అంటే ఒక గౌరవం ఉండేది. అలాంటిది ఈరోజు కర్ణాటక పిఎస్సి లాగా మనం వాళ్ళతో పోటీ పడుతున్నాం, బేరం పెట్టారు ఎంత కమ్ముకున్నాం ఉద్యోగాలని. అలాంటి పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. ఈరోజు కొన్ని మనం చూస్తే దక్షిణ భారతదేశంలో హైయెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్కడుందంటే అది ఆంధ్ర రాష్ట్రం 38% వెళ్ళిపోయిందండి. ఇది నేను చెప్తాం కాదు, సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సిఎఫ్ఎంఐ చెప్తుంది. భారతదేశంలోనే హైయెస్ట్ నిరుద్యోగ రేట్ ఉన్న రాష్ట్రం ఏదంటే 4వ స్థానంలో ఆంధ్ర రాష్ట్రం ఉంది. భారతదేశంలో 4వ స్థానంలో మనం ఈరోజు ఉన్నాం ఆంధ్ర రాష్ట్రం. ఇంకోసారి చూస్తే జనవరి నుంచి ఏప్రిల్ వరకు 7 లక్షల మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు అయ్యారు ఈ ప్రభుత్వం చేతగాంతనం వల్ల. ఇది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 10,45,000 కోట్ల పెట్టుబడికి ఎంఓఎల్ కుదిరించుకున్నాం. 32 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించడానికి ఆనాడు ఎంఓఎల్ కుదిరించుకున్నాం. మన మేకపాటి గౌతమ్ రెడ్డి గారే శాసనమండలిలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని, అదేవిధంగా 39,450 పరిశ్రమలు వచ్చినాయని, 5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రంకి వచ్చినాయని ఒప్పుకున్న వ్యక్తి మేకపాటి గౌతమ్ రెడ్డి. అంటే చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించారు. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన కొనసాగుంటే ఇవన్నీ ప్రొడక్షన్లోకి వచ్చే పరిస్థితి ఉండే, కానీ ఈరోజు కలలాగా నిలబడిపోయే పరిస్థితి వచ్చింది. ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిన ఏ పెద్ద పరిశ్రమ తీసుకున్నా ఈరోజు తెలుగుదేశం పార్టీ హయాంలో వచ్చింది. కియా మోటార్స్ కానివ్వండి, ఇక్కడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హెచ్సిఎల్ కానివ్వండి, అటు మెట్టెక్ పార్క్లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఫ్రాంక్లిన్ టెంపుల్టో నేను స్వయంగా విశాఖపట్నం తీసుకొచ్చాను. అదానీ డేటా సెంటర్స్ భారతదేశంలో అతిపెద్ద డేటా సెంటర్ విశాఖపట్నం మనం ఒప్పందం కుదుర్చుకుంటే ఈరోజు అది కాదు అసలు. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక పక్కన ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు లేవు, ఇంకో పక్కన ప్రభుత్వం ఇవ్వాల్సిన ఉద్యోగాలు ఆనాడు జగన్ రెడ్డి ఇచ్చిన హామీ ఇది. ఆయన ఇచ్చిన హామీలకు ఈరోజు మారతామో అది ఇచ్చే పరిస్థితులు. ఉద్యమం చే ఉద్యోగాలు ఎవరు ఉద్యమం చేయనీరు ఎంత చూడండి. అదే చెప్పాడు మన ప్రభుత్వం రాగానే 2,30,000 ఉద్యోగాలు భర్తీ అని ఆయన చెప్పింది, నేను చెప్తాం కదా. వైకాపా పార్టీ అఫీషియల్గా ట్వీట్ కూడా పెట్టింది, వాళ్ళు ట్వీట్ కూడా పెట్టారు, నేను చెప్తాం కాదు వాళ్ళే చెప్పారు. ఇది చూసి చాలా మందికి ఆశ వచ్చింది, ప్రభుత్వం ఇప్పుడు ఉద్యోగాలు ఇస్తుంది, ఎంత ఖర్చైనా పర్లేదు, ట్రైనింగ్ తీసుకుందాం అని. గత 2 సంవత్సరాలుగా మీరందరూ చాలా కష్టపడ్డారు, ట్రైనింగ్ సెంటర్లకు వెళ్ళారు, కోచింగ్ తీసుకున్నారు, డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ ఈరోజు మన ఆశ వదిలేశాడు జగన్ రెడ్డి. ఇది ఒకరోజు పోరాటం కాదండి, రాబోయే 3 సంవత్సరాలు మనం పోరాడాలి. ఈ జాదురెడ్డి 2,30,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇచ్చే వరకు మనందరం కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం. ఒక గర్వం ఉంది ఈ ప్రభుత్వానికి, ఏమంటే 151 సీట్లు మేము గెలుచుకున్నాం కదా అని ఒక గర్వం ఉంది. ఆ గర్వం వల్ల ఈరోజు మనం ఏమడిగినా పట్టించుకునే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనపడుతుంది. ఇప్పుడు జగన్ రెడ్డి మెడ వంచి ఈ 2,30,000 ఉద్యోగాలకి మన నోటిఫికేషన్ తీసుకురాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఇది ఏ ఒక్కరితో సాధ్యం కాదండి, అదే అందరం కలిసి కట్టుకు వస్తే కట్టుకు 100కి 100% మనం జయప్రదం అవుతాం. పోయిన నెల నేను ఒక ఉత్తరం కూడా రాశా, దాంట్లో నేను చాలా స్పష్టంగా చెప్పాను 6,500 ఎస్ఐ మరియు కానిస్టేబుల్ పోస్టులు ఏదైతే ఖాళీ ఉందో అది ఇమీడియట్గా భర్తీ చేయాలని,
అదే విధంగా గ్రూప్ వన్ గ్రూప్ టూ కి 2000 పోస్ట్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని 25000 ఉపాధ్యాయుల పోస్ట్ ఏదైతే ఖాళీగా ఉన్నా అవి భర్తీ చేయాలని ఇంజనీరింగ్ పోస్ట్ దాదాపు 20000 భర్తీ చేయాలి రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్న 740 పోస్టులు ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని అదేవిధంగా నిరుద్యోగులు ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని చివరిగా ఆనాడు తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి యువనేస్తమన కార్యక్రమం చేపట్టి నిరుద్యోగులకు అందరికీ నెల నెల 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఆనాడు అందజేస్తాం జరిగింది ఆ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించాలని నేను కూడా ఈ ప్రభుత్వానికి లేఖ రాశాను ఇది ఆనాడు మన ప్రధానమైన డిమాండ్లు ఈ ప్రభుత్వానికి నెల సమయం ఈ డిమాండ్లని నెరవేర్చాలని లేకపోతే మటుకు పెద్ద ఎత్తున మనందరం కలిసికట్టుగా ఉద్యమించాలని ఇక్కడున్న నిరుద్యోగులందరినీ నేను కోరుతున్నాను చాలా మాటలు చెప్పాడు ఆయన మాయ మాటలు చాలా చెప్పాడు 25కి 25 ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా తీసుకొస్తానని చెప్పాడా లేదా అని అడుగుతున్నాం చెప్పాడా లేదా చెప్పాడా లేదా చెప్పాడు ఇప్పుడు ఏమైంది 22 ఎంపీలు గెలిచారండి 22 ఎంపీలు వచ్చినాయా ప్రత్యేక హోదా వచ్చిందా ప్రధానమంత్రి గారు వస్తే ఏ కాలు పట్టుకోవాలో బిజీగా ఉన్నాడు ఈయన మనందరం చూసాం ఏ కాళ్ళు పట్టుకోమంటావు స్వామి అని అంటే పౌరుషం లేదైనా రాయలసీమని పౌరుషం అన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పారు కదా అంటే ఆంధ్రాలో పులి ఢిల్లీలో పిల్లి ఇది ఈయన పరిస్థితి ఇక్కడ పెద్ద పెద్ద మాటలు చెప్తాడు అక్కడికి వెళ్ళా మియా అంటాడు ఆ పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది ఎన్నిటిపైన మనందరం కలిసికట్టుగా పోరాడాలి ఆనాడు జగన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ ఈ జార్జ్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇవన్నీ 230000 ఉద్యోగాలు నేను ఇస్తానని ఆనాడు ఆయనే చెప్పాడు మంచిగా ఫ్యాన్ తిప్పుతూ ఇటు ఫ్యాన్ పట్టుకునేవాడు ఇట తిప్పేవాడు అది తిరిగేది కాదు తిప్పేవాడు ఈయన ఇటు అని ఇటు చూపించేవాడు 230000 ఉద్యోగాలు అనేవాడు అవునా కదా ఇప్పుడు ఆ ఫ్యాన్ లేదు తిరగదు ఉద్యోగాలు లేవు 2 సంవత్సరాలు ఓపిక పట్టాం ఆశ ఉండే మెగా జాబ్ క్యాలెండర్ వస్తుంది అదిగో వస్తుంది జనవరి 1 వస్తుంది అనుకున్నాం కానీ రాలేదు అందుకే ఇక్కడున్న నిరుద్యోగులందరినీ ఒకటే కోరుతున్నాం కలిసికట్టుగా పోరాడదాం తప్పనిసరిగా మన కష్టం ఫలిస్తుందని మీ అందరినీ నేను హామీ ఇస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగాలుగా ఉన్న విద్యార్థి విభాగం యువత విభాగం కూడా మీతో కలిసి పెద్ద ఎత్తున పోరాడడానికి సిద్ధంగా ఉంది ఈరోజు ఈ సమావేశంలో మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి ఎలా మనం పోరాడాలి ప్రజల్లోకి నిరుద్యోగుల సమస్యలు ఎట్లా ఇంకా తీసుకెళ్ళాలి ఈ ప్రభుత్వం చేసిన మోసాలన్నీ ఎట్లా ప్రజల్లోకి తీసుకెళ్ళాలని దాంతో చర్చించి ఇది ఒకరోజు అయ్యేది కాదు 2 రోజులు అయ్యేది కాదు రాబోయే 3 సంవత్సరాలు మనం పోరాడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే జగన్ ఈ జాదవ్ రెడ్డి అనేది ఒక మూర్ఖుడు మనం బోర్డ్ ఎగ్జామ్ విషయంలోనే చూసాం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎగ్జామ్లు క్యాన్సిల్ చేసి ఇంజేల చివరిగా సుప్రీంకోర్టు అక్షంత లేసిన తర్వాత ఈ జాదవ్ రెడ్డి క్యాన్సిల్ చేశాడు అందుకే ఈ విషయం పైన మనందరం కలిసికట్టుగా పోరాడాలని ఇక్కడ ఉన్నాం నిరుద్యోగులందరినీ కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది మనందరం కలిసి పోరాడితే తప్పనిసరిగా ఈ జాదవ్ రెడ్డి మెడ ఉంచి మనకి ఆనాడు ఆయన ఇచ్చిన హామీ ఏదైతే 230000 ఉద్యోగాలు ఉన్నాయో తప్పనిసరిగా ఆయన మెడ ఉంచి మనం తీసుకొస్తామని మీ అందరికీ నేను హామీ ఇస్తూ నాకు అవకాశం ఇచ్చిన నిరుద్యోగులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు ఎవరైనా మాట్లాడాలంటే మీరు చేతితే మనోడు మైక్ ఇస్తాడు ఈ ఇష్యూని మనం ఎట్లా తీసుకెళ్ళాలి మన ఎట్లా మన భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండాలి దానిపైన చర్చించాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ
అందరికీ నమస్కారం జై హింద్